హౌస్లో అమర్ కాకుండా మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? నాకు బాగా అంటే ముందు నుంచి గౌతమ్ నచ్చుతాడు, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా ధైర్యంగా చెప్పేస్తాడు, ఓపెన్గా చెప్పేస్తాడు, ఫైట్ చేస్తాడు బాగా. అది తప్పు అంటే తప్పు అని చెప్తాడు. ఆ ధైర్యం ఉండాలి ఏదైనా కూడా. అట్లా ధైర్యం ఉంది గౌతమ్కి. సో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ అమర్ నేను వెళ్తాను, ఇదే ఇండస్ట్రీ ఇదే ప్రొఫెషన్గా పెట్టుకుంటున్నప్పుడు పేరెంట్స్గా మీ రియాక్షన్స్ ఏంటి, మీ సపోర్ట్ ఎలా ఉండేది అమర్కి? నేను ముందు నుంచి బాగా సపోర్ట్ చేశానండి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించినప్పటి నుంచి సపోర్ట్ చేశాను. ఆ డ్యాన్స్ నేర్పించడమే ఇండస్ట్రీకి పంపించాలన్న దీంతోనే డ్యాన్స్ చేపి నేర్పించేవాళ్ళం మేము. తనకి అలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఇంకా. బట్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో అందరూ కష్టపడే వస్తారు, స్ట్రగుల్స్ పడి ఇంటికి వచ్చినప్పుడు మీరేం చెప్పేవాళ్ళు తనకి? ఏం పర్లేదు నాన్న, ఈ ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కష్టపడు, ఇంకో సంవత్సరం అయినా కష్టపడు, తప్పుకోకుండా అయితే నీకు అవకాశం వస్తుంది, నువ్వు హీరో అవుతావని నేనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేశాను, కానీ డిస్కరేజ్ చేయలేదు. సీరియల్స్ సినిమాలు అన్నింటిలో ఈ మధ్యన బిజీ అయిపోతున్నాడు, బ్యాక్ టు బ్యాక్ రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఇంత బిజీగా అసలు డే అండ్ నైట్స్ ఇంటికి రాకుండా చాలాసార్లు నేనే కింద చూసాను, 1 గంటకి 2 గంటకి ఇంటికి వస్తూ ఉంటాడు. సో ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి అట్లా కష్టపడుతూ ఉన్నప్పుడు ప్రొఫెషన్ కోసం? కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అండి. మరి నైట్ టైమ్స్ 2 ఇంటికి వచ్చి మరి నిద్ర లేకుండా మళ్ళీ మార్నింగ్ 7కే లేచి వెళ్ళాలి కదా, అప్పుడు కొంచెం నేను ఫీల్ అయ్యాను, కొంచెం ఎందుకు ఇంత బిజీగా అవసరం లేదు మనకి, కొంచెం టైం ఇవ్వు, కొంచెం గ్యాప్ తీసుకో, తర్వాత వేరే చేస్తూలే, అన్నీ ఒకసారి చెయ్యొద్దు అని నేనైతే చాలాసార్లు చెప్పానండి. కానీ విన్నాడు అమ్మారు, లేదా మా అవకాశాలు వచ్చినప్పుడే చేయాలా, మన కోసం అవకాశాలు రావు కదా అని కష్టపడతాడు. సో ఎవరంటే అమర్కి ఎక్కువ ఇష్టం, మదరా ఫాదరా? మగపిల్లలకి అమ్మే కదండి ఇష్టం, అమ్మ అంటేనే ఇష్టము, ఎందుకంటే అమ్మ దగ్గరే కదా ఏదైనా గోమ్ చేయొచ్చు, అడగచ్చు, కొట్లాడి ఏదైనా తనకు కావాల్సిందేది తను కొనిచ్చుకోవచ్చు. నాన్న దగ్గర కంటే అమ్మ దగ్గరే ఎక్కువ చనువు, అమ్మనే ఎక్కువ. అండ్ ఒక ఈవెంట్లో వాళ్ళ ఫాదర్తో మనోడు మాట్లాడిన కాన్వర్సేషన్స్ అవన్నీ చాలా వైరల్ అయినాయి. అది మీతోనే డ్యాన్స్లోనే అనుకుంటాను, అది ఫాదర్స్ డే ఆ రోజు, అందుకని వాళ్ళ డాడీని తీసుకెళ్లారు. సో మరి వాళ్ళ డాడీ ఎప్పుడు వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి? అట్లీస్ట్ ఫినాల్ అయినా కనిపిస్తారు. అమ్మా బిగ్ బాస్ కప్పు కొట్టిన తర్వాతే వస్తాను అన్నాడు. కప్పు తీసుకొని వస్తే నేను వస్తానని ఈరోజు నేను అదే చెప్పేసి వచ్చాను. డాడీ ఎలా ఉన్నాడమ్మా, ఆరోగ్యం బాగుందని అడిగితే నువ్వు కప్పు కొట్టుకొని వస్తే హైదరాబాద్కి వస్తాడంట అని చెప్పాను. తప్పుకోకుండా కప్పు తీసుకొని వస్తానని చెప్పమ్మా అన్నాడు. సో బయట కప్పు అంటే గుర్తొచ్చింది, ఈవెన్ మనోడు కప్పు కొడతా అన్న బయట ట్రోల్స్ చేస్తున్నారు, మనోడు లోపల ఏం మాట్లాడినా బయట ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మీమ్స్ ఈ కమెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందండి, ఎందుకు ప్రతిదానికి ఇట్లా ట్రోల్స్ చేయడము? మంచిగా ఆడినప్పుడు ట్రోల్స్ చేస్తారు, ఆడినప్పుడు చేస్తారు. మళ్ళీ అసలు ఏంటి వాళ్ళ మనం అభిమానుల వాళ్ళు లేకపోతే ఏందో నాకు అర్థం కావడం లేదు. సో పెట్టేవాళ్ళందరికీ ఏం చెప్తారమ్మా మీరు? అలా పెట్టద్దండి, ఎవరినైనా ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయొద్దండి అని చెప్తాను. చాలాసార్లు అమర్ నామినేషన్స్ అని శివాజీ గారి మీదకి వెళ్ళి, సో శివాజీ గారు సెకండ్ వీక్లో కూడా వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని వచ్చారు, నన్ను టార్గెట్ చేద్దామని చెప్పి ఒక మాట అన్నారు. సో నిజంగానే ప్లాన్ ఏమన్నా చేసుకుని వెళ్ళాడు అమర్ వెళ్ళేది అప్పుడు? లేదు లేదండి, శివాజీ గారు అంటే అభిమానంతోనే వెళ్ళాడు. శివాజీ వస్తున్నారు అని నాతో కూడా చెప్పాడు, శివాజీ ఫ్రెండ్లీగా ఉంటాడు అని తను అదే చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిండేది వేరే, మీకు తెలుసు కదా, శివాజీ గారు ఎప్పుడు కొంచెం దూరం పెడుతూ వచ్చినట్లు అనిపించింది, దానివల్ల కొంచెం తీసుకోలేకపోయినాడు. అండ్ శివాజీ గారు ఒకనొక సందర్భంలో అరే వీడిని నమ్మద్దు లైఫ్లో జనాలు అందరికీ చెప్తున్నా అని ఒక మాట అన్నారు. సో మాట అనిపించి అన్నప్పుడు మీకేమనిపించింది? అదేనండి, కొంచెం బాధ అనిపించింది. అంటే తను ఒక ఏజ్, వీళ్ళకంటే పెద్ద ఆయన కదా ఏజ్లో, వీళ్ళు చిన్నపిల్లలు, అసలు వీళ్ళ మీద ఎందుకు అంత మాట అన్నాడు, అసలు వీడు ఏం చేస్తున్నాడని ఆయనకి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. అసలు ఆయన ఆ మాట అనడమే నాకు అర్థం కాలేదు. నమ్మలేనంతగా ద్రోహం, ఆయనకి ఏం చేసినాడు ఈయన? అమర్ చిన్నపిల్లోడు, ఆయన ముందర ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేసినవరా అని దండించేది కూడా ఉంది ఆయనకి. అలాంటిది అలా దండించుకోకుండా ఒకటేసారి అంత పెద్ద మాట అనడం అనేది, అమర్ ఎంత బాధపడ్డాడో మీరు కూడా చూశారు, చాలా బాధపడ్డాడు. అండ్ సందీప్ మాస్టర్ అన్న ఇంకో మాట, పిఆర్స్ని పెట్టుకున్నారు బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళందరూ అని చెప్పేసి, అమర్ కూడా అట్లాంటి పిఆర్ టీమ్స్ ఏమైనా ఉన్నాయా?
పిఆర్ టీమ్స్ ఏం లేవండి, ఇంతవరకు నాకు తెలిసి అయితే ఏం లేవు. ఉన్నింటే ఇంకా ఇలాంటి కామెంట్స్కి ఎప్పటికప్పుడు బదిలిచ్చేవాళ్ళు కదా, నేను బయటకు రావాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. మరి నేను బయటకు వచ్చినానంటే పిఆర్లు ఉంటే నేను ఎందుకు వస్తాను, ఎవరు లేకనే కదా నేను వచ్చాను.